మేడారం సమ్మక్క సారలమ్మ జాతర తుది అంకానికి చేరింది. 4 రోజుల మహాజాతర నేడు అమ్మవార్ల వనప్రవేశంతో ముగియనుంది. గద్దెలపై కొలువుదీరిన తల్లులను దర్శించుకునేందుకు నిన్న ఒక్కరోజే 50 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 35 ఏళ్లపై వయసు కేటగిరీలో 100 మీటర్స్ రిలేలో భారత అథ్లెటిక్స్ బృందం గోల్డ్ మెడల్ సాధించింది. ఆ 4 బృందంలో 2 నిజామాబాద్ జిల్లాకు చెందినవారు ఉన్నారు. థాయిలాండ్లో జరుగుతున్న 28వ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భాగంగా జిల్లా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న దినేష్ గోపి ప్రాతినిధ్యం వహించి గోల్డ్ మెడల్ సాధించడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగి కాలితో తన్నడంతో ఓ యాచకుడు టిప్పర్ కింద పడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో జరిగింది. కొత్త వాహనాలు రిజిస్ట్రేషన్ కోడ్ ఇంకా నుంచి టీజీగా మారనుంది. దీనిపై కేంద్రం ఇవాళ రేపో గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆ వెంటనే రాష్ట్ర రవాణా శాఖ జీవో ఇస్తుంది. అప్పటి నుంచి కొత్త కోడ్తో వాహనాలు రిజిస్ట్రేషన్లు షురూ అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ 1 మార్చిన విశాఖపట్నం పర్యటనకు రానున్నారు. మొదట ఏయూ ఇంజనీరింగ్ కాలేజీలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం ₹26,264 కోట్లతో HPCL విస్తరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. గవర్నర్ తమిళసై సీఎం రేవంత్ రెడ్డి నిన్న మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో బెల్లం సమర్పించారు. తులాభారంలో రేవంత్ రెడ్డి 66 కేజీలు, తమిళసై 60 కేజీలు తూగారు. దీనికి సరిపడ బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. ₹500 గ్యాస్ సిలిండర్పై పౌర సరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి నగదు బదిలీ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం సిలిండర్ తీసుకునేటప్పుడు మొత్తం ధర ప్రస్తుతం ₹955 చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ₹500 పోను, మిగిలిన మొత్తాన్ని సబ్సిడీ రూపంలో లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఈ నెల 25 నుంచి 29 వరకు మార్కండేయ మందిర ఆలయ ప్రతిష్టాపన ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని నిజామాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షులు దాబర్ నరసయ్య తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్లో మెట్రో కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్ తెలిపారు. నగరంలో విలువైన ప్రభుత్వ ఆస్తుల జాబితాను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ తరహాలో వీడియో ప్రకటనల బోర్డు ఏర్పాటు చేయాలని, మల్టీ యూటిలిటీ టవర్స్ను ఏర్పాటు చేయాలని సూచించారు.